ఉద్యోగాలలో తెలంగాణ బిడ్డలకే 95% రిజర్వేషన్ కూడా ప్రధానమంత్రి కొంచెం ఊగిసలాడుతుంటే నేనే వెళ్ళి అడిగినా చేస్తావా సత్తావా నరేంద్ర మోడీ చెప్పు మా పంచాయతీ దీని మీద ఉండే అని చెప్పి ఖచ్చితంగా కావాలి ఇది మా హక్కు మాకు రాజ్యాంగంలో ఉందని కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు మొన్ననే తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా ఇప్పుడు తెలంగాణలో వచ్చే ప్రతి ఉద్యోగం మన బిడ్డకే వస్తే తప్ప ఎవరో తన్నుకపోయే పరిస్థితిగా ఉండదు ఆ చరిత్ర మారిపోయిందని చెప్పి తెలంగాణ స్వరాష్ట్రంగా తనను అసత్యం చేసుకున్న ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ ఇక్కడ ఉన్న అక్కాచెల్లెలు అన్నదమ్ములే కాదు టీవీలలో నా స్పీచ్ వినేవాళ్ళు అందరూ ఆలోచన చేయాలి ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ 95% రిజర్వేషన్ సాధ్యం అయ్యేదా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నిబద్ధత తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ యువత పట్ల టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి యొక్క నిబద్ధత మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి